మన ధ్యానాంశము ఏమిటంటే, నీవు మంచము చేత పట్టబడ్డావా లేక మంచము నీ చేత పట్టబడిందా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే భక్తిహీనుడు మంచము మీద ఏమి చేస్తూ ఉన్నాడంటే, కీర్తనల గ్రంథం 36వ కీర్తన 4వ వచనం, వాడు అనగా భక్తిహీనుని గురించి కీర్తనకారుడు చెప్తున్నాడు, వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును, వాడు కాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యము కాదు. అయితే భక్తి పరుడు ఏం చేస్తున్నాడంటే, కీర్తనలు 63వ కీర్తన 4-5 వచనాలలో దావీదు భక్తుడు అంటున్నాడు, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. భక్తిహీనుడు మంచము మీద పాప యోచనలు చేస్తూ ఉంటే, భక్తి పరుడు మంచము మీద దేవుణ్ణి జ్ఞాపకము చేసుకొని ఆయనను ధ్యానిస్తూ ఆయన దేవుణ్ణి కీర్తించగలుగుతూ ఉన్నాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, ఆ విధముగా భక్తిహీనులైనటువంటి వారు మంచముల మీద ఎవరైతే పాప యోచనలు చేస్తారో, మీకా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ. చాలామంది యవన జీవితాలలో వారు స్ట్రగుల్ అవడం మనం చూస్తూ ఉన్నాం. చాలామంది యవనస్తులు వారి జీవితాలలో అయోమయ పరిస్థితిలో ఉండడం మనం గమనిస్తున్నాం. కారణం ఏంటంటే, వారు మంచముల మీద యోచన చేస్తున్నటువంటి పాపపు యోచనలు. కీర్తనల గ్రంథం 149వ కీర్తన 5వ వచనం, భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. గమనించండి, భక్తిహీనుడు మంచము మీద యోచించేటువంటి చెడు యోచనలను బట్టి, ఆయన యోచించేటువంటి మోసపు క్రియలను బట్టి ఆయన జీవితంలోనికి శ్రమ వస్తుంది. అయితే భక్తిపరుడు మంచము మీద దేవుణ్ణి గూర్చినటువంటి ధ్యానమును కలిగి ఉంటూ దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నప్పుడు ఆయన జీవితములోనికి సంతోషము వస్తున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆ విధముగా మంచము చేత పట్టబడినటువంటి జీవితములో నుండి మంచమును చేత పట్టుకునేటువంటి స్థితిలోనికి ఏ విధముగా మానవుడు రాగలడు? చాలామందికి తెలుసు, ఆ విధముగా చెడు యోచనలు చేయుట వారి జీవితానికి మంచిది కాదని. అయితే ఎందుకు అనేక మంది యవనస్తులు వారి పడక మీద అలానే చెడు యోచనలకు, పాపపు క్రియలకు, దుష్కార్యములకు అవకాశాన్ని ఇస్తున్నారంటే, వారు మంచము చేత పట్టబడ్డారు. అలాంటి జీవితాలు ఆ యొక్క మంచమునే చేత పట్టుకునేటువంటి స్థితికి, అనగా ఏ దుష్కార్యముల చేత, ఏ పాపపు యోచనల చేత, ఏ పాప భోగముల చేత మానవుడు పట్టబడ్డాడో వాటిపైనే మానవుడు విజయము పొందేటువంటి స్థితిలోనికి వచ్చుటకు ఏది సహాయపడుతుంది అని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభువుల వారు కపర్నహోములో తన ఇంటిలో ఉన్నప్పుడు మంచము పట్టి ఉన్న వ్యక్తిని కొంతమంది నలుగురు మనుషుల చేత మోయించుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఈయన కూడా మంచము చేత పట్టబడ్డాడు. అయితే ఆయన జీవితంలో మంచమునే చేత పట్టుకునేటువంటి స్థితిలోనికి యేసు ప్రభువుల వారు ఆయనను తీసుకొని
వెళ్ళగలిగారు. నీ జీవితంలో కూడా నీవు ఈ పాపము నుండి నేను బయటికి రాలేకపోతున్నాను, మంచము మీద చెడు యోచనలు చేయకుండా ఉండలేకపోతున్నాను, పాపము చేత పట్టబడ్డాను అన్నటువంటి స్థితిలో ఉంటే తప్పకుండా యేసు ప్రభు నీకు సహాయం చేయగలడు. ఏ పాపము చేత అయితే పట్టబడ్డావో అదే పాపంపై యేసు నీకు విజయాన్ని ఇవ్వడానికి శక్తిమంతుడే. ఈ పక్షవాయువు చేత బాధపడుతున్నటువంటి వ్యక్తి సంఘటనను మనము ధ్యానించినట్లయితే మనము 6 విషయములు గమనించగలుగుతాం. మొదటి విషయాన్ని మనం చూస్తే మార్కు 2:4 చాలామంది కూడి ఉన్నందున వారాయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. 3 మనుషులకు విశ్వాసం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. మొదట కొంతమంది అనగా బహుశా ఈ యొక్క వ్యాధి చేత బాధపడుతున్నటువంటి వ్యక్తి స్నేహితులు కావచ్చు, వారికి విశ్వాసం ఉంది యేసు ప్రభు దగ్గరికి తీసుకొని పోతే ఈ వ్యక్తి స్వస్థపరచబడతాడని. 2, 4 మనుషులు ఆ వ్యక్తిని మోస్తూ ఉన్నారు. అంటే వారికి కూడా విశ్వాసం ఉంది కనుకే వారు కూడా ఆ పని చేయడానికి ఇష్టపడ్డారు. చివరికి ఈ యొక్క వ్యాధి చేత బాధపడుతున్నటువంటి వ్యక్తికి కూడా ఎంత విశ్వాసం ఉందంటే యేసు ప్రభు తీసుకొని వచ్చారు, అయితే అక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు కాబట్టి ఆయనను యేసు ఉన్న చోటికి తీసుకొని వెళ్ళలేనటువంటి పరిస్థితి. అప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది, ఆ ఇంటి కప్పును మనము తీసివేసి యేసు ఉన్న దగ్గరికి మనము ఒక సందు చేసి ఆ సందులో నుండి ఇతనిని దింపుదామనుకున్నారు. అక్కడ మనకు అర్థమవుతుంది ఆ పక్ష వాయువు కలిగినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి విశ్వాసం. దింపేవారికేమి దించేస్తారు, అయితే దాని చేత దింపబడాలంటే ఆయనకు ఎంత ధైర్యం కావాలి, ఆయనలో ఎంత విశ్వాసం ఉంటే దానికి ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి మన జీవితంలో మొట్టమొదటిగా పాపంపై విజయాన్ని పొందుకోవాలంటే పడకల మీద చెడు యోచనలు చేయకుండా, పాపము చేత నీ జీవితము పట్టబడకుండా పాపంపై విజయాన్ని సాధించాలంటే మనకు విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం వీరికి ఎలా కలిగిందనుకుంటున్నారు? బైబిల్ గ్రంథంలో అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు ఆయన వారిని స్వస్థపరచాలని, ఆయన వారిని బాగు చేయాలని, ఆయన వారి మీద కనికరపడాలని. యేసు దగ్గరికి వచ్చినటువంటి అనేక మంది జీవితాలు బాగు చేయబడ్డాయి. అయితే వారు యేసు దగ్గరికి ఎలా వచ్చారంటే విశ్వాసంతో వచ్చారు. ఎందుకు విశ్వాసంతో వారు యేసు దగ్గరికి రాగలిగారంటే వారు యేసును గురించి వినినటువంటి అనుభవం వారికి ఉంది. ఏ మనుషులైతే ఇతన్ని యేసు దగ్గరికి తీసుకొని రావాలనుకున్నారో వారు విన్నారు యేసుని గురించి. ఏ 4 వ్యక్తులైతే ఆ పక్షవాయువు రోగము చేత బాధపడుతున్నటువంటి వ్యక్తిని మోశారో వారు విన్నారు యేసును గురించి. ఏ పక్షవాయువు చేత బాధపడుతున్నటువంటి వ్యక్తి యేసు ఉన్న చోటికి దిగుటకు ఇష్టపడ్డాడో ఆయన కూడా విన్నాడు యేసును గురించి. 12 నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి స్త్రీ వినింది యేసును గురించి. యేసు దగ్గరికి వచ్చినటువంటి వారందరూ యేసును గురించి విన్నారు. పుట్టు గుడ్డివానిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా యేసును గురించి విన్నాడు. కాబట్టి దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు. ఎందుకు మన జీవితాలలో ఆ విశ్వాసం లేదంటే పాపాన్ని జయించగలమన్నటువంటి విశ్వాసం అనేక మంది యవన జీవితాలకు ఎందుకు లేదంటే వారు యేసును గురించి వినలేదు. అంటే వారు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం లేదు. యేసును గురించి వినాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చదవాలి. అందుకే దేవుని వాక్యాన్ని సమృద్ధిగా చదవాలని, ఆయన బోధించినటువంటి విషయాలను మానవుడు పూర్తిగా గ్రహించి వాటిని గురించినటువంటి అవగాహన కలిగి ఉండాలని మీకు బోధిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన బోధ, ఆయన మాటలు ఒక మానవుడు వినగలిగితే ఆయనలో కలుగుతుంది విశ్వాసం. సో వీరు యేసును గురించి విన్నారు, విశ్వాసం వారికి కలిగింది, యేసు దగ్గరికి వచ్చారు. ఒకవేళ పాపం చేత పట్టబడి ఉండి పాపంపై విజయాన్ని సాధించాలని
నీవు కోరుకుంటూ ఉంటే మొట్టమొదటిగా నీకు విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం క్రీస్తును గురించి వినుట వలన కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన జీవితంలో పాపమును బట్టి ఆయన పాపంపై విజయాన్ని సాధించలేకపోతూ ఉన్నాడు. ఒకసారి యేసు ప్రభువుల వారు బెతస్తా కొనేటి దగ్గరికి వెళ్ళారో అక్కడ ఒక మనుష్యుడు పడి ఉండుట యేసు ప్రభువుల వారు చూశారు. అప్పటికే బహుకాలము నుండి ఆయన ఆ స్థితిలో పడి ఉండుట యేసు ఎరిగి, నీవు స్వస్థపరచ బడగోరుతున్నావా అని అడిగాడు. వాడు అన్నాడు, అవును ప్రభువా, ఎందుకంటే 38 సంవత్సరముల నుండి నేను ఇలానే పడి ఉన్నానని చెప్పాడు. అతనితో కూడా యేసు ప్రభు అన్నాడు, నీ పరుపు ఎత్తుకొని నీవు వెళ్ళమని చెప్పాడు. వాడు కూడా 38 నుండి మంచము చేత పట్టబడి ఉన్నాడు. అయితే యేసు ప్రభువులు వారు ఒకసారి ఆయనను దేవాలయములో కనుగొని ఆయనతో ఏమన్నారంటే, యోహాను సువార్త 5:14 తెలియజేస్తుంది, అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. అంటే ఆయన జీవితంలో పాపమును బట్టి ఆయన ఆ స్థితిలో పడిపోయాడు. 38 నుండి అదే స్థితిలో ఆ మనిషి పడిపోయి ఉండుటకు, మంచము చేత పట్టబడి ఉండుటకు కారణం ఏంటంటే పాపం. అందుకే యేసు ప్రభువు వారు అంటున్నాడు, ఇప్పుడు నీవు ఆ మంచమును ఆ పరుపును ఎత్తుకునేటువంటి స్థితిలోనికి నిన్ను తీసుకుని వెళ్ళాను, అయితే ఇప్పుడు నీవు ఇక పాపము చేయొద్దని చెబుతూ ఉన్నారు. వ్యభిచారము చేస్తూ పట్టబడినటువంటి ఒక స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. యేసు ప్రభు ఆమెను క్షమించి ఆమెకు శిక్షను విధించకుండా ఆమెతో యేసు ప్రభువులు వారు అంటున్నారు, ఇక నీవు పాపము చేయకుము. గమనించండి, ఒక స్వస్థత కొరకు యేసు ప్రభు దగ్గరికి మనం వస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని స్వస్థపరచుటకు శక్తి కలిగినటువంటి వాడే. అయితే స్వస్థపరచబడినటువంటి నీ జీవితంలో ఇక నీవు పాపము చేయకుండా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన ఎందుకు నిన్ను స్వస్థపరచాలని ఇష్టపడుతున్నాడంటే, లేకపోతే ఎందుకు దేవుడు నిన్ను స్వస్థపరిచాడంటే, ఇకను నీవు పాపము చేయకుండా ఉండుటకు. కాబట్టి మన జీవితంలో మనం గుర్తించాలి, పాపమును బట్టి మనము పాపంపై విజయాన్ని సాధించలేకపోతున్నాం. పాపంపై నీకు విజయం కావాలంటే నీ పాపములు క్షమించబడాలి. మూడవదిగా మనకు క్షమాపణ కావాలి. మత్తయి సువార్త 9:6 ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి, ఆయన పక్ష వాయువు గల వానిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా. గమనించండి, ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని యేసు ప్రభువుల వారు చూచి, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని చెప్పాడు. యేసు ప్రభువుల వారు ఆయనను స్వస్థపరచక మునుపు ఆయన పాపములను క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో యేసు ప్రభు దగ్గరికి మనం విశ్వాసంతో రావాలి. విశ్వాసముతో వచ్చినటువంటి మనము మన పాపములను ఒప్పుకోవాలి. 1 John 5:9 దేవుని వాక్యము సెలవిస్తోంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మన పాపములు క్షమించబడకుండా పాపంపై మనకు విజయము రాదు. ఇక్కడ యేసు ప్రభువు వారు తెలియజేస్తున్నారు, భూమి మీద పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు. కేవలం యేసు ప్రభువుల వారు మాత్రమే పాపములను క్షమించగలరు. ఇక ఎవరు కూడా
పాపములను క్షమించేటువంటి అధికారమును కలిగి ఉండలేదు, కలిగి ఉండలేరు. ఎందుకంటే యేసు పరిశుద్ధునిగా జన్మించాడు, పరిశుద్ధునిగా జీవించాడు, ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కార్చాడు, పరిశుద్ధునిగా ఆయన పునరుద్ధానుడయ్యాడు, పరిశుద్ధునిగా ఆరోహణమయ్యాడు. ఆయన ఇప్పుడు తిరిగి ఆయన రక్తములో కడుగబడి పరిశుద్ధులుగా చేయబడినటువంటి పరిశుద్ధులను ఎత్తుకొని వెలుటకు తిరిగి ఆయన పరిశుద్ధునిగా మేఘార్హుడై రానై ఉన్నాడు. కాబట్టి మన జీవితాలలో పాపములు క్షమించబడాలి. అవి క్షమించబడాలంటే నీవు యేసు యొద్దకు రావాలి. ఏ చెడు వ్యసనాల చేత నీవు పట్టబడ్డావో వాటిపై విజయం కావాలంటే నీవు యేసు దగ్గరికి రాక తప్పదు. నాలుగవదిగా మనం చూసినట్లయితే విధేయత మనకు కనిపిస్తోంది. ఎప్పుడైతే యేసు ప్రభువుల వారు ఆ పక్షవాయువు గల వాణిని చూచి నీవు లేచి నీ మంచము ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మన్నాడో, మత్తయి 9:7 దేవుని వాక్యం తెలియజేస్తుంది, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. విధేయత. నీ జీవితంలో పాపంపై విజయాన్ని సాధించాలంటే దేని చేతైతే పట్టబడ్డావో దాన్ని నీ చేతిలోనికి తీసుకొని దానిపై విజయాన్ని సాధించాలంటే విధేయత కావాలి. యేసు ప్రభువుల వారు ఆ వ్యక్తితో నీవు మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మంటే వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికే వెళ్ళాడు. ఎంత విధేయత కనిపిస్తోంది. ఇప్పుడు స్వస్థపరచబడ్డాడు కాబట్టి ఎక్కడికైనా ఆయన వెళ్ళి ఉండవచ్చు, అయితే విధేయత కనిపిస్తుంది, ఆయన ఇంటికి వెళ్ళాడు. ఒకటి, మన జీవితంలో దేవుని మాటకు విధేయత చూపేటువంటి వారిగా మనం ఉండాలి. కొంతమంది యేసు ప్రభు దగ్గరికి విశ్వాసంతో వచ్చారు, ఇంకా కొంతమంది విశ్వాసంతో వచ్చినటువంటి వారు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు, అయితే కూడా వారి జీవితంలో ఎందుకు పాపంపై విజయం లేదంటే దేవుని వాక్యానికి విధేయత చూపడం లేదు. గమనించండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, అయితే మీరు వినువారు మాత్రమై ఉండక వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. వినడం మంచిదే, వినుట వలన విశ్వాసం వస్తుంది, అయితే వింటున్నటువంటి వాక్య ప్రకారం నీ జీవితం లేకపోతే పాపంపై విజయాన్ని పొందుకోలేనటువంటి స్థితి. లూకా ఇదే విషయాన్ని రాస్తూ దేవుడు ఆయనకిచ్చినటువంటి విజయం 5వ విషయాన్ని మనం చూస్తాం. లూకా సువార్త 5:25 ఆయన అంటున్నాడు, వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. తాను పండుకొని ఉన్నటువంటి మంచమును ఇప్పుడు ఆయన ఎత్తుకొని దేవునిని మహిమపరచుచు వెళ్ళాడు. ప్రియ సంఘమ, దేవుణ్ణి మహిమపరచుట అనగా కేవలం పాటల ద్వారానో వాయిద్యముల ద్వారానో దేవుణ్ణి మహిమపరచడం కాదు, నీ జీవితం దేవునికి మహిమను తెచ్చేదిగా ఉండాలి. నీవు పాపము చేత పట్టబడి ఆ స్థితిలోనే పడిపోయి దేవునికి మహిమకరమైనటువంటి పాటలు పాడుట ద్వారా, దేవునిని మహిమపరిచేటువంటి ప్రసంగాలు చేయుట ద్వారా దేవునికి మహిమ కలుగదు. ఎక్కడైతే నీవు పట్టబడ్డావో, ఏ పాపములో పట్టబడ్డావో, ఆ పాపంపై నీవు విజయాన్ని సాధించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. చాలాసార్లు మనం సులభంగా మన నోటి మాటలతో దేవునికి మహిమ హల్లెలూయా అని చెప్తూ ఉంటాం, అయితే మన జీవితాల ద్వారా మనము దేవుణ్ణి మహిమపరచగలుగుతూ ఉన్నామా? గమనించండి, 6వదిగా మనం చూస్తే
ఎప్పుడైతే నీ జీవితము దేవుని వాక్యము చేత సరిచేయబడి ఆ జీవితము దేవునికి మహిమకరముగా ఉంటుందో అప్పుడు నిన్ను బట్టి అనేక మంది దేవునిని మహిమపరుస్తారు. మత్తయి రాస్తున్నాడు 9:8. జనులు అది చూచి భయపడి మనుషుల కిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచిరి. లూకా రాస్తూ ఉన్నాడు, ఆయన పండుకున్నటువంటి మంచమును ఎత్తుకొని దేవుణ్ణి ఆయన మహిమపరచాడు. ఎప్పుడైతే ఆయన పట్టబడినటువంటి దానిపై ఆయనకు విజయం వచ్చిందో ఆయన జీవితము దేవునిని మహిమపరుస్తుంది. ఎప్పుడైతే ఆయన దేవునిని మహిమపరుస్తూ ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి జనులందరూ దానిని చూచి వారు కూడా దేవుణ్ణి మహిమపరిచారు. నీవు దేవుణ్ణి మహిమపరచుట మాత్రమే కాదు, నీవు దేవుణ్ణి మహిమపరచుట అనేక మంది చూచి వారు కూడా దేవుణ్ణి మహిమపరచాలి. అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం, అది నిజమైనటువంటి విజయవంతమైనటువంటి జీవితం. ప్రియ సంఘమ, మన జీవితాలలో దేవుడు మనం వేటి చేతనైతే పట్టబడ్డామో, ఏ పాప భోగాలకైతే నీవు దాసునిగా దాసురాలుగా ఉండిపోయావో వాటిపై విజయాన్ని ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. అలాంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. గమనించండి, యేసు ప్రభువుల వారు ఆయన రాకడను గురించి చెబుతూ అన్నాడు, ఒక మంచము మీద ఇద్దరు వ్యక్తులు పండుకొని ఉంటారు, అయితే ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడువబడతాడు. ఎవడైతే మంచము మీద పాప యోచనలు చేస్తూ ఉంటాడో వాడు విడువబడతాడు. ఎవడైతే మంచము మీద దావీదు వలె దేవుణ్ణి ధ్యానిస్తూ ఆయనను కీర్తిస్తూ ఆయనను బట్టి సంతోషభరితుడై ఉంటాడో వాడు దేవుని చేత ఎత్తబడతాడు. కాబట్టి మన జీవితాలలో పరిశీలన చేసుకోవాలి. పడకే కదా, ఎవరు చూడడం లేదు కదా, నేను ఆలోచన చేస్తుంది ఎవరికీ తెలియదు కదా అని నీవు అనుకొని పొరపాటు పడుతూ ఉంటే ఆ మంచము చేత పట్టబడి అలానే ఉంటే యేసు త్వరలో రానై ఉన్నాడు. మంచము మీద ఉన్నటువంటి నీవు విడువబడేటువంటి స్థితి ఉంది. అయితే మంచము మీద నుండి ఆయన వచ్చినప్పుడు నీవు ఎత్తబడుటకు ముందుగానే మంచమును చేత పట్టుకొని లేవాలని యేసు ప్రభువులు వారు కోరుతూ ఉన్నారు. ఏ మంచము చేత పట్టబడ్డావు, త్రాగుడ, వ్యభిచారమా, మోసమా, అబద్ధాల, లోకభోగాల, శరీరేచ్ఛల, ఏ మంచము చేత పట్టబడ్డావు, యేసు ఆ మంచమును చేత పట్టుకునేటువంటి శక్తిని ఇవ్వగలడు. అనగా యేసు వాటన్నిటిపై నీకు విజయాన్ని ఇచ్చుటకు శక్తిమంతుడే. అయితే మారు మనస్సు పొందమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తుయతైరాలో ఉన్న సంఘముతో దేవుడు అంటూ ఉన్నాడు, ప్రకటన గ్రంథం 2:21-22. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. మహా గొప్ప శ్రమకాలం ఒకటి రానయ్యుంది. ఇది వరకు మీ జీవితాలలో చూసినటువంటి ఆర్డినరీ శ్రమలు కాదు, ఈ వచ్చేటువంటి శ్రమలు, రాబోయేటువంటి శ్రమలు ఎలాంటివంటే ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ శ్రమలను నీవు తాళుకొనలేక తట్టుకోలేక అయో చనిపోవాలని ఆ యొక్క పర్వతములతో మా మీద పడమని బిగ్గరగా కేకలు వేసేటువంటి శ్రమలు రానై ఉన్నాయి.
ఏడ్చేటువంటి శ్రమలు కాదు, బాధపడేటువంటి శ్రమలు కాదు. అయ్యో ఇక ఈ శ్రమలను నేను తట్టుకోలేను కాబట్టి మరణించుట మేలని ఆ పర్వతాలు మా మీద పడునట్లుగా వేడుకునేటువంటి శ్రమ దినాలు రానై ఉన్నాయి. అయితే ఆ శ్రమలలో నీవు ఇరుక్కోకుండా, ఆ శ్రమల పాలు కాకుండా దేవుడు అంటూ ఉన్నాడు, ఇప్పుడే మంచము మీద నీవు నా వాక్యాన్ని ధ్యానించాలి. ఇప్పుడే పట్టబడినటువంటి ఆ మంచమును నీ చేత ఎత్తుకొని నీవు నన్ను మహిమపరచాలి. కాబట్టి ప్రియ సంఘమ, మన జీవితాలలో దేవుడు మనకు అత్యధికమైనటువంటి విజయాన్ని ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. అయితే ఆయన ఏమి కోరుతున్నాడంటే, మన నుండి నీవు మారు మనస్సు పొందాలి. ఒకవేళ నీవు మారు మనస్సు పొందితే శ్రమలు కాదు నీ జీవితంలో, సంతోష భరితులయ్యేటువంటి గొప్ప కృప ఉంది. ఆ భక్తిహీనునికి ఈ భక్తునికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, ఆయన మారు మనస్సు పొందలేదు కాబట్టి మంచము మీద పాప యోచనలు చేస్తూనే ఉండిపోయాడు. అయితే దావీదు మారు మనస్సు పొందాడు కనుక ఆయన మంచము మీద దేవుని వాక్యమును ధ్యానించగలిగాడు. అందుకే ఆ భక్తిహీనుని జీవితంలో శ్రమ, ఈ భక్తుని జీవితంలో సంతోషము కలిగింది. కాబట్టి మన జీవితాలలో దేవుని వాక్యాన్ని చదువుదాం. ఇకను పాపము చేయకమని యేసు చెప్పినటువంటి ఆ మాటను మనము వినుట మాత్రమే కాదు అనుసరిద్దాం. ఆ పాపంపై విజయం కావాలంటే దావీదన్నాడు 119వ కీర్తన 11వ వచనంలో, నేను నీ ఎదుట పాపము చేయకుండునట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను. యోహాను పత్రికలో అంటూ ఉన్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు, ఎందుకంటే దేవుని వాక్యం మీలో ఉందని ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి విశ్వాసం కలగాలంటే వాక్యాన్ని చదవాలి. పాపంపై విజయం కావాలంటే దేవుని వాక్యాన్ని మనలో ఉంచుకోవాలి. దేవుడు అట్టి కృపను దయచేయునుగాక. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా జీవితాలలో ఏ పాపం అన్నటువంటి మంచము చేత మేము పట్టబడ్డామో దానిపై మీరు విజయాన్ని చుటకు శక్తి కలిగినటువంటి దేవుడని మేము అర్థం చేసుకొని గ్రహించి మీ వద్దకు వచ్చుటకు అవసరమైనటువంటి విశ్వాసమును మా జీవితంలో పొందుకొనున్నట్లు ప్రభువ, ఈ మీ పరిశుద్ధ వాక్యమును సమృద్ధిగా చదువుటకు సహాయం చేయండి నాయన. ఆ పాపములపై విజయాన్ని పొందునట్లు ప్రభువ, ఆ శక్తిని కలిగించేటువంటి మీ వాక్యమును వినేవారిగా మాత్రము కాకుండా ఆ మీ వాక్యాన్ని దావీదు వలె మా హృదయాలలో ఉంచుకున్నట్లుగా మీరు కృపను చూపించమని, తద్వారా మేము మా జీవితాల ద్వారా మిమ్ములను మహిమపరచుచు ఇంకనో అనేక మంది మీకు మహిమకరమైనటువంటి మా జీవితాలను చూసి వారు సహితం మిమ్మును మహిమపరిచేటువంటి కృపను నాకు మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్, డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, DKM, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarunakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. I have hid it, your word in my heart, tum, tum. I have hid it, your word in my heart, tum, tum. I have hid it, your word in my heart, tum, tum. That I might not sin against you.